శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాసం వర్ష ఋతువు బహుళపక్షం శుక్రవారం 30 ఆగస్టు 2024 ద్వాదశి రాత్రి 2:26 వరకు. పునర్వసు నక్షత్రం సాయంత్రం 5:55 వరకు. వర్జం తెల్లవారుజామున 2:29 నుండి 4:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:21 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 12:42 నుండి 1:32 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు శుభ సమయం లేదు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు: అష్టలక్ష్మీదేవి అష్టోత్తరం చదువుతూ ఆరావళి కుంకుమతో సుమంగళి పసుపుతో అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి. లక్ష్మీతామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. మేషరాశి: ఉద్యోగాలలో ప్రమోషన్లు పొందుతారు, ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృషభ రాశి: సంఘంలో గౌరవం పొందుతారు, కాంట్రాక్ట్లు లభిస్తాయి, కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మిథున రాశి: ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది, ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు కుదురుతాయి. కర్కాటక రాశి: రాజకీయ, కళా, పారిశ్రామిక రంగాల్లోని వారికి ప్రభుత్వ రంగాల నుండి ఆహ్వానాలు అందుతాయి. సింహరాశి: ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి, కాంట్రాక్టులు దక్కుతాయి. కన్యారాశి: పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు, చర్చా గోష్ఠల్లో చురుగ్గా పాల్గొంటారు. తులారాశి: భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు, సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృష్టిక రాశి: పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు, శుభవార్తలు వింటారు. ధనస్సు రాశి: బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు, ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మకర రాశి: కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు, ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి: పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు, మానసిక ప్రశాంతత పొందుతారు. మీనరాశి: ఉద్యోగాలలో ఎదురైన చికాకులు తొలగుతాయి, సోదరుల నుండి ఆస్తి లాభం పొందుతారు.